తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం నీ ప్రేమ కోసం అనే ధారావాహిక మొదలు పెడుతున్నానండి రచన యుతిక గారు మీకు చదివి వినిపిస్తున్నది శ్రీమతి తాడేపల్లి శ్రీదేవి మన వీడియోస్ని గనుక రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకునే చూడండి ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం మంచి నిద్రలో ఉన్న రాధికను ఎవరో తట్టి లేపుతుంటే భారంగా కళ్ళు తెరుస్తుంది తన ఎదురుగా గౌరీ ఆ ఇంట్లో పనిచేసే అమ్మాయి టెన్షన్గా ఉండడం చూసి ఏమైందో అని కంగారుగా లేస్తూ ఏం జరిగింది గౌరీ అని అడుగుతుంది తాతగారికి మళ్ళీ చెస్ట్లో పెయిన్ అంటే డాక్టర్కి ఫోన్ చేశాను ఆయన వచ్చి రూమ్లోనే చెక్ చేస్తున్నారు నాకు చాలా భయంగా ఉంది అంటుంది గౌరీ ఏంటి మళ్ళీ పెయిన్ వచ్చిందా అంటూ కంగారుగా ఆయన రూమ్కి వెళ్తుంది ఏంటిది ఆనంద్ గారు మీరు ఇలా ఆలోచిస్తూ స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు అని చెప్తున్నా కదా మరి ఎందుకు ఈ ఆలోచనలు ఆలోచించకుండా ఏం చేయమంటావు నా ఆలోచన బాధ అంతా రాధిక గురించే నా కొడుకు కొడలు పోతూ పోతూ రాధిక బాధ్యత నాకు అప్పగించిపోయారు నేను తనకి ఏ లోటు లేకుండా పెంచాలి అనుకున్నాను కానీ బిజినెస్ అంటూ తనని ఒంటరిగా వదిలేసి ఊర్లు తిరగడం అప్పుడు ఒంటరిగా వదిలేసినా తిరిగి వస్తాను అనే నమ్మకం కానీ ఇప్పుడు నాకేమైనా అయితే అది ఒంటరిగా మిగిలిపోతుంది తనకి ఒక తోడు కావాలి దానికోసమే నా బాధ అంటూ బాధపడుతుంటే అప్పటికే అక్కడికి వచ్చి ఆ మాటలు విన్న రాధిక కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే ఎందుకు తాతయ్య అలా మాట్లాడతావు నీకేం కాదు చిన్న సర్జరీ చేస్తే సరిపోతుంది అన్నారు డాక్టర్ అంటుంది రాధిక తెలుసు తల్లి కానీ నీకంటూ ఒక తోడు దొరికితే నేను ప్రశాంతంగా ఏమైనా చేయించుకోగలను నాకు మాటిస్తావా అని అడుగుతారు ఆనంద్ గారు నీ మాట ఎప్పుడైనా కాదన్నానా నువ్వేం చెప్పినా చేస్తాను తాతయ్య అంటుంది మాట ఇస్తూ సమయం వచ్చినప్పుడు అడుగుతాను అని అంటారు సరే తాతయ్య రెస్ట్ తీసుకోండి అని బయటకి వచ్చేస్తుంది మీ ఆరోగ్యం రోజురోజుకి దిగజారిపోతుంది ఎంత తొందరగా వీలైతే అంత త్వరగా సర్జరీ చేయించుకోవడం మంచిది అని చెప్పిన డాక్టర్ మాటలు తలుచుకొని ఆలోచనలో పడతారు అప్పటికే ఆరు నెలలవుతోంది అజయ్ కృష్ణ ఏఆర్ గ్రూప్ ఇండస్ట్రీస్లో జాయిన్ అయ్యి తన పనితనం అందరితో నడుచుకునే తీరు ఆనంద్ వర్మ గారిని ఆకట్టుకుంటుంది ముఖ్యంగా తనని తను చూసుకున్నట్టు ఉంటుంది అందుకే అప్పటికప్పుడు ఆయన మనసులో ఆలోచన వస్తుంది రాధికను తనతో పెళ్లి చేస్తే సంతోషంగా ఉంటుంది అని అనుకుంటారు ఇంటికి వెళ్ళి వాళ్లతో మాట్లాడాలి అనుకుంటారు కానీ ఈలోపే ఈయనకి మళ్లీ నొప్పి రావడంతో అజయ్ని రాధిక గురించి అడిగి నిర్ణయం తీసుకోమంటారు తనకి ఎల్లప్పుడూ అండగా ఉండి ప్రేమించి ఆదరించేవాడు తనని అర్థం చేసుకుని తన హృదయంలోని శూన్యాన్ని తన ప్రేమతో మరిపించి తన ప్రాణంగా చూసుకునేవాడు దొరికాడు అతనిని పెళ్ళికి ఒప్పుకునేలాగా చేయి స్వామి అంటూ బాధగా తెల్లవారి వరకు ప్రార్థిస్తూనే ఉన్నారు ఆలోచిస్తున్నావు అజయ్ అని అడుగుతారు సురేఖ ఆనంద్ వర్మగారు అడిగిన దానికి ఏం సమాధానం చెప్పాలో అని ఆలోచిస్తున్నానమ్మా అంటాడు ఎటో చూస్తూ ఏమడిగారు ఆయన మనవరాలు రాధికను పెళ్లి చేసుకోమని అడిగారు ఏంటి ఏమంటున్నావురా అంటుంది అయోమయంగా ఆ అమ్మా అంటూ నిన్న ఆఫీసులో జరిగిన దాని గురించి చెప్తాడు మీ అయి కమ్మీన్ సార్ అంటాడు అజయ్ కమిన్ అజయ్ నవ్వుతూ విష్ చేస్తూ కూర్చుంటాడు అజయ్ ఏంటి అజయ్ చాలా హుషారుగా కనిపిస్తున్నావు సార్ ఫారిన్ డెలికేట్స్ మీటింగ్ సక్సెస్ అయింది మన కంపెనీకి ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు అన్నాడు సంతోషంగా ఫైల్ ఆయన చేతికిస్తూ నాకు ముందే తెలుసు అజయ్ నువ్వు చేయగలవని నీ మీద నమ్మకంతోనే నీకు పూర్తి బాధ్యత అప్పగిస్తున్నా అన్నాడు ఆ ఫైల్ని అతనికి తిరిగి ఇస్తూ థ్యాంక్ యూ సార్ మీ నమ్మకాన్ని ఎప్పటికీ పోగొట్టుకోను ఇంకా ఉంటాను సార్ అని లేచి వెళ్తుంటే ఎందుకో ఆయన ఇబ్బంది పడుతున్నారు అని ఏమైంది సార్ అంటాడు కంగారుగా నథింగ్ అజయ్ మార్నింగ్ నుండి చెస్ట్ పెయిన్గా ఉంది అంటూ ఇంకా నొప్పి ఎక్కువ అవడంతో చైర్లో కూర్చునే నొప్పికి వెలువల్లాడుతుంటే వెంటనే ఆయనని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు అజయ్ బయట వెయిట్ చేస్తున్న అజయ్ డాక్టర్ బయటకి రావడంతో ఆయన దగ్గరికి వెళ్ళి ఎలా ఉంది డాక్టర్ ఆయనకి అని అడుగుతాడు ఆనంద్ గారికి ఎప్పటి నుండో కరోనరీ ఆర్టరీ వ్యాధితో బాధపడుతున్నారు కంపల్సరీ సర్జరీ చేయాలి ఆ విషయం ఆయనకి తెలుసు కూడా డయాబెటిక్ పేషెంట్ కావడంతో అతనికి సర్జరీ రిస్క్ ఎక్కువ సర్జరీ త్వరలో జరగాల్సి ఉంది లేకుంటే ఫెరల్ హార్ట్అటాక్ వచ్చే అవకాశం ఉంది ఇంకా ఒప్పించాల్సింది మీరే ఇప్పుడు ఆయనని తీసుకువెళ్ళిపోవచ్చు అంటూ అక్కడి నుండి డాక్టర్ వెళ్తారు రూమ్లోకి వెళ్ళేసరికి ఆయన నర్స్ సహాయంతో లేస్తుంటే అజయ్ వెళ్ళి ఆయనని పట్టుకుంటాడో సార్ ఈ విషయం మీ వాళ్లకు తెలుసా అని అజయ్ అడుగుతాడో నాకున్నది నా మనవరాలు ఒక్కతే దానికి ఈ విషయం చెప్పి బాధ పెట్టలేను అది తట్టుకోలేదు కూడా నువ్వు కూడా దీని గురించి ఏం మాట్లాడకు అంటారో చెప్పకుండా ఎలా సార్ చెప్తాను కానీ ఇప్పుడు కాదు అని ఇంటికి బయలుదేరతారు ఇంటికి వచ్చాక ఆయనని రూమ్లో పడుకోబెట్టి వస్తుంటే అజయ్ అని పిలుస్తారు ఆనంద్ గారు సార్ చెప్పండి అంటూ ఆయన దగ్గరికి వెళ్తాడు నా మనవరాల్ని పెళ్లి చేసుకుంటావా సార్ షాక్గా అడుగుతాడు నేను నిన్ను వేడుకుంటున్నాను నా మనవరాల్ని ఒంటరిగా వదిలి నేను ప్రశాంతంగా చనిపోలేను అంటారు కన్నీళ్లు పెట్టుకుంటూ సార్ ప్లీజ్ కామ్ డౌన్ మీకు ఇప్పుడే నొప్పి వచ్చింది మీరిలా బాధపడితే మీ పరిస్థితి మరింత దిగజారుతుంది అంటాడు అజయ్ అనునయంగా నీ నిర్ణయం అంటూ ఆయన మాట పూర్తి కాకుండానే సార్ నేనిప్పుడు వెళ్ళాలి అంటూ డోర్ వైపు తిరిగాడు అజయ్ నేను చాలా పెద్ద బాధ్యతను అడిగానని నాకు తెలుసు కానీ దయచేసి ఒక్కసారి ఆలోచించు నీకు మనస్ఫూర్తిగా సమ్మతం అంటేనే లేదంటే లేదు అంటాడు వేడుకోలుగా అజయ్ ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు అజయ్ చెప్పడం ముగించి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావమ్మా అని అడుగుతాడు నువ్వేమనుకుంటున్నావు నాకేం అర్థం కావడం లేదు చూడాజయ్ నువ్వు చిన్నపిల్లవాడివి ఏం కాదు ఏది చేస్తే కరెక్టో ఏది రాంగో అని తెలుసు నీకు నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చెయ్యి నీ నిర్ణయం ఏదైనా నాకు ఓకే అంటారు సురేఖ అమ్మా మరి నువ్వేమడగాలనుకుంటున్నావో నాకు అర్థమైంది తారా గురించే కదా అవును నువ్వు తనని ఈ ఇంటికి కోడలిగా తెచ్చుకోవాలని చాలా ఆశపడ్డావు కానీ అజయ్ నేను జస్ట్ మీ ఇద్దరికి పెళ్లి జరిగితే బాగుండు అనుకున్నా అంతే తప్ప తప్పకుండా జరగాలి అని అనుకోలేదు ఆయన ఆరోగ్యం బాగాలేదు అంటున్నావు నీ మీద ఎంత నమ్మకం లేకపోతే ఆయన తన మనవరాలని పెళ్ళి చేసుకోమంటారు చెప్పు ఒకవేళ నువ్వు తారని అమ్మా అలాంటిదేం లేదు నువ్వు అన్నావనే అడిగాను నీ ఇష్టం అజయ్ ఆలోచించుకొని నిర్ణయించుకో ఏమో అమ్మా నేనేం చేయాలో తెలియట్లేదు అంటూ రూంలోకి వెళ్ళిపోయాడు మార్నింగ్ లేచి ఆఫీస్కి రెడీ అవుతున్న అజయ్ ఫోన్ రింగ్ అవ్వడంతో లిఫ్ట్ చేస్తాడు హలో అనే లోపే హలో సార్ నేను రాము ఆనందవర్మ గారి డ్రైవర్ని అని అంటున్న రాము గొంతు కంగారుగా వినపడుతుంటే హా చెప్పండి రాము అంతా ఓకే కదా బాబుగారు అర్జెంటుగా మిమ్మల్ని రమ్మంటున్నారు తొందరగా రండి సార్ అంటాడు రాము ఓకే రాము నేను ఇప్పుడే స్టార్ట్ అవుతాను అని ఫోన్ పెట్టేసి రెడీ అవుతూ అక్కడికి వెళ్లే ముందు అమ్మతో మాట్లాడాలి అనుకుని కిందకి వస్తాడు కిందకి వచ్చేసరికి తార వాళ్ళ అమ్మ సుజాత సురేఖతో మాట్లాడుతూ కనిపిస్తుంది ఇదేంటి ఇంత పొద్దుటే వచ్చింది అనుకుంటూ ఆలోచిస్తూ టిఫిన్ చేయడానికి కూర్చుంటాడు ఏంటి అజయ్ నేను వచ్చింది కూడా పట్టించుకోకుండా ఏం ఆలోచిస్తున్నావు అంటారు సుజాత ఏం లేదంటీ మీరింత మార్నింగ్ ఎందుకు వచ్చారో అని ఆలోచిస్తున్నా ఓహ్ అదా మీ అమ్మతో మాట్లాడాలని వచ్చాను అని అంటూ సురేఖ గారితో మాట్లాడుతుంటారు ఆవిడ ఇప్పుడప్పుడే వెళ్ళదని వాళ్ళమ్మతో వచ్చాక మాట్లాడవచ్చు అనుకుని తినేసి ఆనంద్ గారింటికి వెళ్తాడు ఆనంద్ గారు పదే పదే గుమ్మం వైపు చూస్తుంటే ఏంటి తాతయ్య ఎవరైనా వస్తా అన్నారా అలా గుమ్మం వైపు చూస్తున్నావు అజయ్ కోసం చూస్తున్నా వచ్చినవాడు లోపలికి రాకుండా వెళ్ళాడు కదా తాతయ్య ఎందుకు స్ట్రెయిన్ అవుతావు అయినా అతనితో ఏంటి పని అని అడుగుతుంది అజయ్ గురించి తెలిసినట్లు మాట్లాడుతున్న రాధికని చూస్తూ నీకు అజయ్ తెలుసా అని అడుగుతారు తెలుసా అంటే మొన్న నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళింది అతడే అని మీ ఆఫీస్లో వర్క్ చేస్తాడు అని తెలుసు అంతే అది కూడా గౌరీ చెప్పింది నేను చూడలేదు తనని అని చెప్తుంది నీకు పాలు తీసుకొస్తా తాతయ్య అని కిచెన్లోకి వెళ్తుంది అంటూ కళ్ళు మూసుకొని ఆలోచిస్తుంటారు గుమ్మం దగ్గర ఉన్న గౌరీ అజయ్ని చూసి ఆనందంగా వచ్చారా బాబుగారు తాతగారు తాతగారు చాలాసార్లు అడిగారు అంటూ లోపలికి తీసుకువెళ్తుంది అజయ్ వచ్చాడని రాము చెప్పడంతో మెల్లగా కళ్ళు తెరుస్తారు ఆనంద్ గారు అజయ్ని చూసి ఆయన కళ్ళు ఆనందంతో మెరిశాయి చెప్పు అజయ్ నీ నిర్ణయం ఏదైనా నాకు పర్లేదు కానీ బాగా ఆలోచించి చెప్పు నేను స్వార్థంగా ఆలోచిస్తున్నానని నువ్వు అనుకున్నా నాకు పర్లేదు నాకు నా మనవరాలి జీవితం ముఖ్యం అని అంటారు కన్నీళ్లతో అజయ్ సైలెంట్గా ఉండడంతో నీకన్నా మంచివాడిని తెచ్చే ప్రయత్నం చేయలేను చేయాలన్నా నా దగ్గర టైం లేదు అంటారు బాధగా ఆయనని నొప్పించడం ఇష్టం లేక సార్ అని చిన్నగా నవ్వి ఇబ్బందిగా ఇష్టమే అని చెప్తాడు దాంతో అక్కడ ఉన్న ముగ్గురు ఆనందిస్తారు రాధిక పాలు తీసుకురావడంతో అవి తీసుకుని తల్లి నాకు మాట ఇచ్చావు ఏదడిగినా చేస్తాను అని గుర్తుందా అని అడుగుతారు అంటూ తల ఊపుతూ అయోమయంగా చూస్తుంది తన పక్కనే కూర్చోపెట్టుకుంటూ నేను నీ విషయంలో ఏ డెసిషన్ తీసుకున్నా నువ్వు యాక్సెప్ట్ చేస్తావు కదా అని అడుగుతారో తన చెయ్యి పట్టుకుని ఆయన వైపు చూస్తుంది ఏం అడుగుతారో తెలిసి నేను ఒప్పుకుంటే మీరు హ్యాపీ ఫీల్ అవుతారు కదా తాతయ్య అంటుంది రాధిక చాలా అని అంటారు వెంటనే నా ఎంపికను నిర్ణయాన్ని గౌరవించి అజయ్ ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతారు రాధిక మొహం చూస్తూ తను కోరుకున్నది కానప్పటికీ అంటూ తల ఊపుతూ మీ ఇష్టం తాతయ్య మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నేను అంగీకరిస్తున్నాను ఎందుకంటే మీరు నాకు చెడుగా ఏమీ నిర్ణయించలేరని నాకు తెలుసు అంటూ ఏడుస్తూ వాళ్ళ తాతయ్యని కౌగిలించుకుంది మెల్లగా ఆమె నుండి విడివడి ఆమె కన్నీళ్లు తుడుస్తూ ఇది బాధపడే సమయం కాదు ఆనందించాల్సిన సమయం అంటూ గౌరీ రాము పెళ్లి పనులు మొదలు పెట్టండి అంటారు అజయ్ నేను ఈవినింగ్ వచ్చి మీ వాళ్లతో మాట్లాడతాను వెంటనే ముహూర్తాలు పెట్టేసుకున్నాం అని అంటారు సార్ మీరు ఈ సిచ్యుయేషన్లో పర్లేదు ఇప్పుడు ఉన్న ఆనందంలో ఏ నొప్పి తెలియడం లేదు సరే సార్ మీ ఇష్టం అని రాధిక వైపు చూస్తాడు తనకి ఏం సంబంధం లేనట్లు ఏదో ఆలోచిస్తూ కనిపిస్తుంది ఇంక వెళ్తాను అని అక్కడి నుండి ఆఫీస్కి వెళ్ళాలి అని అనిపించక ఇంటికి వస్తాడు ఇంటికి రావడంతోనే వాళ్ళమ్మతో మాట్లాడడం కోసం రూమ్ లోకి లాక్కెళ్తాడు రే అజయ్ ఏం చేస్తున్నావు అక్కడ సుజాత ఉంది ఏమనుకుంటుంది అని అంటారు చేతిని విడిపించుకుని అమ్మా పొద్దున్న నుండి చూస్తున్నా నీతో మాట్లాడడానికి నువ్వేమో ఆవిడతో బిజీగా ఉన్నావు అందుకే ఇలా చేయడం అని అంటాడు అజయ్ అవునా అంత అర్జెంటుగా ఏం మాట్లాడాలి అని అడుగుతారు అది అమ్మా తను ఆనంద్ గారితో మాట్లాడింది మొత్తం చెప్తాడు అంటే నువ్వు మనస్ఫూర్తిగా ఒప్పుకున్నావా ఏమో అమ్మా ఆయన అలా అడిగేసరికి సరే అన్నాను అంతే అని అంటాడు నువ్వు నిర్ణయించుకున్నది నీ మనసుకి నచ్చకపోతే అది ఖచ్చితంగా సరైన డిసిషన్ కాదు దానివల్ల ఇద్దరూ సఫర్ అవుతారు ఆయనకి మాట ఇచ్చే ముందు ఒక్కసారి ఆలోచించాల్సింది అంటుంది సురేఖ అసహనంగా కానీ అమ్మా కానీ గిని ఏం లేదు అజయ్ నీకు ముందే చెప్పాను సరిగ్గా ఆలోచించుకోమని ఇప్పుడు ఆయనకి మాట ఇచ్చి వచ్చావు ఆయన ఎంత నమ్మకం ఉంటే నిన్ను ప్రాధాయపడతారు దాన్ని నిలబెట్టుకోవలసిన బాధ్యత నీదే అంటుంది సురేఖ తెలుసమ్మా నాకు పెళ్లి చేసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది లేదు కానీ తను ఎలాంటిదో తెలీదు మీతో ఎలా ఉంటుందో కూడా తెలీదు అదే ఆలోచిస్తున్నా అంటాడు పర్లేదు కన్నా నేను చూసుకుంటా కానీ నువ్వు తనని అర్థం చేసుకోవడానికి ట్రై చెయ్యి అంటారు నవ్వుతో మా నువ్వు అని ఇంకా ఏదో మాట్లాడుకునే లోపే ఓ అయితే నా కూతురుతో పెళ్ళి అని ఆసక్తి చూపిన తర్వాత మీ అబ్బాయికి వేరే చోట పెళ్ళి చేయాలని ప్లాన్ చేస్తున్నారన్నమాట అని అంటుంది సుజాత వ్యంగ్యంగా వాళ్ళ మాటలు విని ఆవిడ మాటలు విని షాక్ అయ్యి వెంటనే అది కాదు వదినా నేను చెప్పేది ఒకసారి విను అంటుంటే విన్నాను మొత్తం విన్నాను వాడిని బలవంతంగా ఒప్పిస్తున్నావుగా అయినా డబ్బున్న అమ్మాయి వస్తుందంటే ఎవరు వద్దంటారు మొగుడుపోయినా నీకు బుద్ధి రాలేదు నన్ను నా కూతుర్ని మోసం చేస్తావా అంటుంది ద్వేషంతో ఆవిడ షోల్డర్స్ కుదుపుతూ అప్పటికే అజయ్ పిడికిలి కోపంతో బిగుసుకుంది గట్టిగా ఆంటీ బీ ఇన్ యువర్ లిమిట్స్ మా అమ్మని ఇంకొక మాట అన్నా ఊరుకునేది లేదు అంటాడు కోపంగా అజయ్ కోపానికి భయపడినా దానిని పైకి కనిపించకుండా ఏదైతే ఏంటి ఇంకా మీకు మాకు ఎలాంటి సంబంధం లేదు ఇంకా అంటూ బయటికి వెళ్ళిపోతుంది అజయ్ చూపుకి భయపడి తన వెంట వెళ్తున్న సురేఖ చేతిని పట్టుకుని ఆపేస్తాడు వదిలేయమా అంటూ ఆవిడని సోఫాలో కూర్చోపెట్టి అప్పుడే అక్కడికి వచ్చిన అజయ్ చెల్లెలు ఇషితన్ చూసి వాటర్ తీసుకురా అని చెప్పి ఆవిడ ఎదురుగా కూర్చుంటాడు సరే అని తెచ్చిస్తూ ఏమైందన్నయ్యా ఆవిడ ఎందుకు అంత సీరియస్గా వెళ్తోంది అని అడుగుతుంది ఏం లేదు అని అమ్మా ఫీల్ అవుతున్నావా అడుగుతాడు అజయ్ లేదురా నా మీద తనకి ఉన్న ఒపీనియన్ ఎప్పటికప్పుడు బయట పెడుతూనే ఉంటుంది కాకపోతే మనవాళ్ళు కదా అని ఎవ్వరు మనవాళ్ళమ్మా డాడ్ పోయినప్పుడు ఎవ్వరూ నీకు సాయం రాలేదు నువ్వు ఎంత స్ట్రగుల్ అయ్యావో నాకు తెలుసు ఇప్పుడు మనం ఉన్న పొజిషన్ చూసి వస్తున్నారు డబ్బు మనిషి నువ్వు కాదు వాళ్ళు అయినా పట్టించుకోకు అనవసరమైనవన్నీ అంటాడో తన ఒళ్ళో తల పెట్టుకుంటూ తను బాధపడితే చూడలేడని నేనేం ఫీల్ అవ్వట్లేదు కన్నా అంటూ కన్నీళ్లు తుడుచుకుంటూ అయినా నేనెందుకు ఇంత మంచి రోజు బాధపడతాను పద పద అసలే మనకి చాలా పనులు ఉన్నాయి వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు అని అంటారు సిచ్యుయేషన్ తేలిక చేస్తూ తనకి ఏం అర్థం కాక అలా చూస్తూ ఉండిపోతుంది ఇషిత తన కన్ఫ్యూజన్ ఫేస్ చూసి తనకి జరిగింది మొత్తం చెప్తారు వావ్ అయితే అన్నయ్యకి పెళ్లి ఫిక్స్ అయింది అంటుంది సంబరంగా అనుకున్నట్లుగానే రెండు గంటల్లో వాళ్ళు రావడం డేట్ ఫిక్స్ చేయడం ఆ డేట్కి పెళ్లి జరగడం అంతా హడావిడిగా అయిపోతుంది తన పక్కన ఉన్న రాధికను చూస్తూ అనుకోలేదు ఇలా ఒక అమ్మాయి గురించి ఏం తెలియకుండా నా లైఫ్లోకి వస్తుందని అని అనుకుంటాడో తన పెళ్ళి ఇంత తొందరగా ఇంత హడావిడిగా అవుతుంది అని తనకు అస్సలు పరిచయం లేని వ్యక్తితో తన జీవితం ముడిపడుతుందని అస్సలు అనుకోలేదు రాధిక తన ఆలోచనలో తను ఉండగానే రాధిక అని ఆనంద్ గారి గొంతు నీరసంగా ఉన్న చిన్నపాటి సంతోషం తెలుస్తుంటే ఆయన వైపు చూస్తుంది ఆయన రమ్మని పిలవడంతో వెళ్తుంది అజయ్ పక్కన నిలబెడుతూ తన చెయ్యి పట్టుకొని అజయ్ చేతిలో పెడుతూ వణుకుతున్న గొంతుతో నీ మీద పూర్తి నమ్మకంతో తన బాధ్యత నీకు అప్పగిస్తున్నాను నన్ను నిరాశపరచవనే ఆశతో అంటారు తప్పకుండా అంటూ రాధికను చూస్తూ నా కంటి పాపలా చూసుకుంటాను అంటాడు ట్రాన్స్లో తన అందానికి ముగ్ధుడై రాధిక అతని వైపు చూసేసరికి వెంటనే తేరుకుని టక్కున తన చెయ్యి తీసుకుని అక్కడి నుండి వెళ్ళబోతుంటే తనతో పాటు మరో బాధ్యత కూడా అప్పగిస్తున్నాను అని ఏవో పేపర్స్ చేతిలో పెట్టి ఈ రోజు నుండి నా ఆఫీసు ఇంకా నాకు ఉన్న ఆస్తులు అన్నీ చూసుకోవాల్సింది నువ్వే రేపు నీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తున్నా అంటారు షాక్గా ఆయన వైపు చూస్తుంటే కట్నం కింద అనుకోబాబు అని ఆయన మాట పూర్తి కాకముందే వాటిని తిరిగి ఆయన చేతిలో పెడుతూ నాకు నేను కష్టపడి సంపాదించిన దానితో బతకడం అంటేనే ఇష్టం ఇలా ఇంకోళ్ల కష్టం నాకు వద్దు అని సున్నితంగా తిరస్కరిస్తాడు అతని ఆత్మాభిమానానికి అతని వైపు విస్మయంగా చూస్తుంది రాధిక తన చెల్లి దగ్గరికి వెళుతూ నేనేంటి ఇందాక తనని చూస్తూ కంటిపాపలా చూసుకుంటాను అని ఎలా అన్నాను అని అనుకుంటాడు ఇంతలో గౌరీ లగేజ్ తెస్తూ గారు మీకు కావలసినవన్నీ సర్దేశాను ఇంకేమైనా కావాలేమో చూసుకోండి అంటుంది తన మనసులోని భావాలను ఎప్పుడు బయటపెట్టింది లేదు ఇప్పుడు కూడా వాళ్ల తాతయ్యని వదిలి అసలు వెళ్ళాలని లేదు అది బయటికి చెప్పలేక లోపల దాచుకోలేక సతమతమవుతోంది రాధిక తను ఎందుకు దిగులుగా ఉందో అర్థం కాక నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు ఇక్కడ ఎలా ఉంటావో అక్కడ కూడా అలాగే ఉండవచ్చు అంటారు అప్పుడే అక్కడికి వచ్చిన సురేఖ ఇంకేం మాట్లాడకుండా మౌనంగా అజయ్ వాళ్లతో బయలుదేరుతుంది నిమిష నిమిషానికి తను పెరిగిన ఇంటికి దూరం అవుతుందనే బాధ తన తాతయ్యని ఈ పరిస్థితిలో వదిలేసి వెళ్తున్నందుకు బాధ కొత్త ఇంట్లో కొత్త మనుషులతో ఎలా ఉండాలో అని ఆలోచనలో పడింది రాధిక సేపటి తర్వాత ఇంటికి రావడంతోనే ఇషిత అక్కడ ఉన్న తన ఫ్రెండ్స్ బంధువులకు పరిచయం చేస్తుంది అదంతా తనకి ఇబ్బంది ఉన్నా చిరునవ్వుతో అందర్నీ పలకరిస్తుంది తనని ఫస్ట్ నుండి గమనిస్తున్న అజయ్ తను ఇబ్బంది పడుతుంది అని తెలిసినా సైలెంట్గా కూర్చుని చూస్తుంటాడు తనతో దీపం పెట్టించి రెస్ట్ తీసుకోమని చెప్పి రూంలోకి తీసుకువెళ్తుంది ఇషిత ఇది అన్నయ్య రూమ్ ఇక నుండి నీది కూడా అంటూ వెళ్ళిపోతుంది చుట్టూ చూస్తుంది రాధిక గది అంత పెద్దది కాదు కానీ చూడటానికి అందంగా ఉంది డోర్ సౌండ్ అవడంతో ఎవరు వస్తున్నారో అర్థమయ్యి కానీ లోపలికి వచ్చిన వ్యక్తిని పట్టించుకోకుండా సోఫా దగ్గర ఉన్న తన లగేజ్లోంచి బట్టలు తీసుకొని వాష్రూమ్లోకి వెళ్తుంది అజయ్ రాధిక వెళ్ళిన వైపు చూసి మంచం మీద వాలిపోయాడు నేనెక్కడ పడుకోవాలి అన్న అరుపుకి ఉలిక్కిపడి లేస్తాడు అజయ్ లేచి కూర్చుంటూ చిరాగ్గా అబ్బా ఎందుకు అంత గట్టిగా ఆరుస్తావు అంటూ మోకాల వరకు ఉన్న రెడ్ కలర్ సిల్క్ నైట్ గౌన్ వేసుకున్న తనను చూసి ఆగిపోయాడు ఏయ్ ఏంటా డ్రెస్ వెళ్ళి మార్చుకో అంటాడు మొహం పక్కకి పెట్టి తను అదేం పట్టించుకోకుండా అటూ ఇటూ చూస్తుంటుంది చెప్తుంది నీకే వినిపించటం లేదా అంటాడు కోపంగా అతని వైపు చూస్తూ కొంటెగా నవ్వుతూ అతని దగ్గరికి వెళ్తూ నువ్వు కోపంలో చాలా అందంగా ఉన్నావు అని అతని చీక్స్ పట్టుకొని లాగుతూ ఏమైంది నా డ్రెస్కి బాగోలేదా అంటుంది చెవిలో గుసగుసగా వెనక్కి జరుగుతూ అసలు ఏం చేయాలనుకుంటున్నావు ముందు దూరం జరుగు నాకు నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అంటాడు కోపంగా ఎందుకు నన్ను ఇలా చూస్తుంటే ఆపు నేనంత వీక్ కాదు అయినా నీ మీద నాకు ఇంట్రెస్ట్ లేదు అసలు నువ్వంటే ఇష్టం లేదు అంటాడు చిరాకుగా మరి ఇంకేంటి నీ ప్రాబ్లం పక్కకి వెళ్ళి పడుకో అంటుంది యాటిట్యూడ్గా నువ్వు ఎలా అన్న తగలడు బట్ ఇక్కడ కొన్ని లిమిట్స్ ఉంటాయి అవి క్రాస్ చేయకూడదు మెయిన్లీ ఇలాంటి డ్రెస్సెస్ ఇక్కడ వేసుకోకూడదు అంటాడు రాధిక ఏదో అనుభూతుంటే అబ్బా అంటూ అరుస్తూ లేస్తాడు అజయ్ తన ఎదురుగుండా ఇషిత కోపంగా నుంచొని చూస్తుంది ఎంతసేపటి నుండి లేపుతున్నా లేయవే అమ్మ పిలుస్తోంది నిన్ను అంటుంది కోపంగా ఏంటి అంటూ రాధిక వైపు చూస్తాడు తను నార్మల్గా ఉంది చుడీదార్లో అంటే ఇప్పుడు వరకు కల కన్నానా అనుకుంటూ ఛీ నాకేంటి ఇలాంటి కళ వచ్చింది అంటూ బహుశా తను పెరిగిన కల్చర్ అలాంటిది అనుకున్నందుకు ఇలా వచ్చిందేమో అని తనని తను సరిపెట్టుకున్నాడు రోజులు గడుస్తున్నాయి రాధిక సరిగ్గా అజయ్తో మాట్లాడింది లేదు ఎదురొస్తే పక్కకి వెళ్ళడం మాట్లాడడానికి ట్రై చేస్తున్నా పొడి పొడిగా మాట్లాడుతుంది తన కలలో కనిపించిన రాధికకు పోలికే లేదు అనుకుంటాడు అందరూ కూర్చొని టిఫన్ చేస్తుంటే రాధికను వాళ్ళ తాతయ్య దగ్గర దింపేసి రా అజయ్ రెండు రోజులైందిగా వచ్చి ఆయన ఎలాగో సర్జరీ చేసుకోవడానికి వెళ్తున్నారు కొంచెం టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అంటారు సురేఖ ఏం చెబుతాడో అని చూస్తుంది రాధిక ఓకే అమ్మా రెడీ అయితే డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్తాను అని చెప్తాడు నేను వెళ్లే ముందు నీతో చాలా చెప్పాలి తల్లి అంటారు తన చెయ్యి పట్టుకుని అజయ్ నిన్న ఆమెను మ్యాన్షన్లో దించాడు ఇంతకు ముందెన్నడూ లేని విధంగా తన తాతయ్యని జాగ్రత్తగా చూసుకుంటూ నిత్యం తన దగ్గరే ఉండేది ఇప్పటి ఆ అవకాశం ఆయన ఇవ్వలేదు ఆయనతో కలిసి యూఎస్ వెళ్లాలనుకుంది కానీ తనని మాట్లాడనివ్వకుండా తిరస్కరించాడు చెప్పండి అంటుంది నవ్వుతూ నువ్వంటే నాకు చాలా ఇష్టం రా కానీ ఆ విషయం నీకెప్పుడూ తెలియనివ్వలేదు నీతో గడిపింది కూడా లేదు నిన్ను పట్టించుకోనందుకు మీ అమ్మ నాన్నలతో పాటు నేను నిన్ను ఒంటరిగా విడిచిపెట్టినందుకు క్షమించు తల్లి అంటారు మనస్ఫూర్తిగా తనతో మాట్లాడుతూ తాతయ్య ఏంటి తాతయ్య మీరు నాకు సారి చెప్పడం ఏంటి అంటుంది బాధగా నన్ను మాట్లాడనివ్వు తల్లి అంటుంటే తాతయ్య మీరు అనుకున్నట్టే నేను అనుకుంటున్నా ఆ మాటకొస్తే నేను కూడా మిమ్మల్ని పట్టించుకోలేదు అందుకే ఇలా అంటూ ఏడుస్తుంటే సరి సరే ఏడవకు ఇద్దరం తప్పు చేశాం కదా అందుకే నేను వచ్చాక ఆ తప్పు సరిదిద్దుదాం సరేనా అంటారు నవ్వుతూ రాము వచ్చి సార్ టైం అవుతోంది అని చెప్పడంతో నిదానంగా లేచి జాగ్రత్త తల్లి అంటూ నుదుటి మీద ముద్దు పెట్టి ముందుకు కదులుతుంటే ఆయనని పట్టుకొని ఏడుస్తుంది ఆయన మనసు బహారంగా మారింది వెళితే తిరిగొస్తానో లేదో అనుకుని ఇలా ఏడుస్తూ పంపుతావా నన్ను అంటారాయన అంటూ తల ఊపి కష్టంగా నవ్వుతూ సెండ్ ఆఫ్ ఇస్తుంది ఆయన వెళ్ళాక లోపలికి వచ్చి అంతా చూస్తుంది పూర్తిగా ఒంటరిగా అయిపోయిన ఫీలింగ్ కలుగుతుంటే బాధగా సోఫాలో కూర్చుంది అజయ్ వచ్చి తన పక్కనే కూర్చొని చూస్తుంటాడు వెళ్దామా అని అడుగుతాడు అజయ్ ఎప్పుడు వచ్చాడు అని అనుకుంటుంది తన భావం అర్థమైనట్లు ఇందాకే వచ్చాను అని చెప్పి బయటికి కదులుతాడు అజయ్ గారు అంటూ పిలుస్తుంది రాధిక మొదటిసారి రాధిక తనని పిలవడంతో ఒకలాంటి ఫీలింగ్తో తన వైపు చూస్తాడు మీతో కొంచెం మాట్లాడాలి అని అడుగుతుంది ఏంటి అన్నట్టు చూస్తాడు మీకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని నాకు తెలుసు మా తాతయ్య బలవంతం మీద చేసుకున్నారని తెలుసు అందుకు మీరు ఈ బంధంలో బలవంతంగా ఉండాల్సిన అవసరం లేదు ఇది ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు ముందే వద్దనుకుంటే సరిపోయేదిగా అని మీరు అనుకోవచ్చు బట్ నాకు అప్పుడు అలా చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు అందుకే మనం డివోర్స్ తీసుకుందాం అంది రాధిక ఫస్ట్ షాక్ అయినా తర్వాత కోపంగా తన దగ్గరికి వచ్చి మీ తాతయ్య తిరిగి వచ్చాక అడుగుదాం ఆయన ఏది చేయమంటే అది చేద్దాం అని అంటాడో ఆయనకు చెప్తే మీకే ఇబ్బంది ఎలాగోలా అడ్జస్ట్ అవ్వమంటారో బలవంతంగా ఒప్పిస్తారో పెళ్లికి ఒప్పించినట్లుగా అలా కాంప్రమైజ్ అయ్యి ఈ రిలేషన్లో ఉండడం ఎందుకు అందుకే ఈ డెసిషన్ తీసుకున్నా అంది నీకు నచ్చిన డెసిషన్ నువ్వు తీసుకున్నావు నా డెసిషన్ కూడా విను నీ బాధ్యత నాకు అప్పగించి ఆయన ప్రశాంతంగా ఆపరేషన్ చేయించుకోవడానికి వెళ్లారు ఆయన క్షేమంగా తిరిగి వచ్చే వరకు నిన్ను చూసుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది దానిని మధ్యలో వదిలేయలేను అయినా దీన్ని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడైతే నాతో పాటు రా అంటూ తన చెయ్యి పట్టుకుని లాక్కుని వెళ్తుంటే అసలు అతనికి కోపం ఎందుకు వస్తోందో అర్థం కాలేదు అజయ్ గారు నేను చెప్పేది అని అంటుంటే కోపంగా చూస్తాడు దాంతో సైలెంట్గా తనతో పాటు వెళ్తుంది దారి పొడుగున ఎవ్వరూ ఏం మాట్లాడుకోలేదు ఎవ్వరి ఆలోచనల్లో వారు ఉన్నారు కార్ ఆగడంతో బయటికి చూస్తుంది ఇక్కడ ఎందుకు కార్ని ఆపారు అంటుంది రెస్టారెంట్ వైపు చూస్తూ రెస్టారెంట్కి ఎందుకు వస్తారు అని సీరియస్గా అడిగి మనం వెళ్ళేసరికి చాలా లేట్ అవుతుంది అందుకే అంటూ కార్ దిగుతుంటే నాకాకలిగా లేదు మీరు వెళ్ళండి నేను ఇక్కడే వెయిట్ చేస్తాను అంది కోపంగా కార్ని స్టార్ట్ చేయబోతుంటే వద్దు నేను వస్తాను అని అతనితో పాటు వెళ్తుంది తనకు నచ్చినవి ఆర్డర్ చేస్తుంటే గౌరీ చెప్పింటుంది అని అనుకుంటుంది కొంచెం సేపటికి ఇంటికి చేరుకుంటారు ఇద్దరి మధ్యలో మౌనం వాళ్ళ మధ్యలో ఉన్న అపోహలు త్వరలోనే తొలగిపోయి ఒకటవుతారని వాళ్ళకి తెలీదు వచ్చేసరికి అందరూ పడుకోవడంతో నేరుగా వాళ్ళ రూంలోకి వెళ్తారు ఎవరికి వాళ్ళు ఫ్రెష్ అయ్యి పడుకుంటారో రాధిక సోఫాలో పడుకోవడానికి ఇబ్బంది పడుతుంటే తనని మెల్లగా లిఫ్ట్ చేసి మంచంపై పడుకోబెడతాడో నిద్దట్లో తను పెట్టిన క్యూట్ ఎక్స్ప్రెషన్స్కి నవ్వుకొని పక్కన పడుకుంటాడు తన మోముని చూస్తూ ఎందుకో తెలీదు తనకి అంత క్లోజ్గా ఉండడం నచ్చుతోంది ఇందాక నువ్వు విడిపోదాం అంటే నాకే తెలియకుండా కోపం వచ్చింది ఫస్ట్ నిన్ను చేసుకోవడం ఇష్టం లేదు కానీ ఇప్పుడు ఏమవుతుందో అర్థం కావట్లేదు నీతో ఇలా ఉండాలి లైఫ్ లాంగ్ ఉండాలి అనిపిస్తోంది అనుకుంటూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంటాడు మార్నింగ్ నిద్ర లేచిన రాధిక తను ఎక్కడుందో చూసుకుని లేవడానికి ట్రై చేస్తుంది కానీ నిద్దట్లో ఉన్న అజయ్ తన చెయ్యి రాధిక మీద ఉంచడంతో తను లేవలేకపోతోంది అజయ్ని కోపంగా చూస్తూ నన్ను మంచం మీద పడుకోబెట్టిందే కాక వీడికిష్టం వచ్చినట్లు చేయి వేసుకుని పడుకున్నాడు ఇప్పుడు ఎలా లేపాలి అని అనుకుంటూ పక్కనే ఉన్న ఫోన్లో అలారం సెట్ చేసి పెడుతుంది ఆ సౌండ్కి ఒక్కసారిగా లేచి ఫోన్ని విసిరేశాడో దాంతో ఫోన్ వైపు అజయ్ వైపు బిక్కమొహం వేసుకొని చూస్తుంది నాకు అలారం సౌండ్ నచ్చదు అంటూ ఫోర్స్గా లేచి ఫ్రెషప్ అవ్వడానికి వెళ్తాడు తప్పించుకున్నా లేకపోతే తను వేసే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేక చావాలి అనుకుంటాడు అజయ్ ఫోన్ చేతిలోకి తీసుకొని అయ్యో పగిలిపోయింది అని బాధపడుతుంది టైం చూసి కాలేజీకి వెళ్ళడం లేట్ అవుతోంది అని ఫోన్ని పక్కన పెట్టి రెడీ అయ్యి కిందకి వస్తుంది వదిన ఎక్కడికి అని అడుగుతుంది ఇషిత కాలేజ్ అని చెప్పడంతో అవునా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేస్తే అన్నయ్య మనిద్దరినీ డ్రాప్ చేస్తాడు వద్దు నేను క్యాంటీన్లో చేస్తాను లేట్ అవుతుంది అని వెళ్తుంటే అబ్బా వదిన మన యూనివర్సిటీ ఒకటే బ్రాంచెస్ వేరు ఎలాగో వాడు నన్ను డ్రాప్ చేస్తాడు రా అని లాక్కొని వెళ్ళి డైనింగ్ టేబుల్ వద్ద కూర్చోబెట్టింది తినేసి అందరూ కలిసి బయలుదేరుతారు వాళ్ళిద్దరినీ డ్రాప్ చేసి అజయ్ ఆఫీస్కి వెళ్తాడు దారి పొడవునా ఒకటే ఆలోచన రాధికతో తన లైఫ్ ఎలా ఉంటుందో అని అన్యమనస్కంగానే క్లాసెస్ అటెండ్ అవుతుంది మాయా ఇంకా మహీర్ రాధిక ఫ్రెండ్స్ ఆమెను ఉత్సాహపరిచేందుకు ప్రయత్నించారు కానీ ఆమె వారికి దూరంగా ఉంది క్లాసులు అయిపోయాయి యూనివర్సిటీ గ్రౌండ్లో గమ్యం లేకుండా నడుస్తుంటే మాహీర్ ఆమె దగ్గరికి వచ్చాడు వాట్స్ రాంగ్ విత్ యూ రాధిక ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయవు నన్ను మాయను ఇగ్నోర్ చేస్తున్నావు అసలు టూ వీక్స్ నుండి ఏమైపోయావు ఎందుకు అంత డల్గా ఉన్నావు ఏమైందిరా అని అడుగుతాడు లాలనగా ఏం లేదు మహిర్ నాకు ఒంటరిగా ఉండాలని ఉంది ప్లీజ్ లీవ్ మీ అలోన్ అని ఎంటోంటే తన చెయ్యి పట్టుకొని పార్కింగ్ ప్లేస్లో ఉన్న కార్ దగ్గరికి తీసుకువెళ్ళి కార్లో కూర్చోపెట్టి తను డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ ముందుకి పోనిస్తాడు ఇంకా ఉంది కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే